హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కొబ్బరికాయ ఎందుకు కొడతామనే విషయం తెలియదు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా కొబ్బరికాయను ఎందుకు కొడతామనేది తెలుసుకుందాం. దేవతల్ని పూజించే సమయాల్లో కానీ, యజ్ఞాల్లో, హోమాల్లో, చాలా శుభ సందర్భాల్లో కొబ్బరికాయను కొట్టడం అనేది తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో, మనం మన అహంకారాన్ని వీడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసు సంపూర్ణంగా స్వామి ముందు పరుస్తామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా మన జీవితాన్ని ఉంచమని అర్థం. కొబ్బరికాయ అంటే మానవ శరీరం, బోండం పైనున్న చర్మం మన చర్మం, పీచు మనలోని మాంసం, పెంకుయే ఎముక, కొబ్బరియే ధాతువు, అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుసుకున్నారు కదా కొబ్బరికాయ ఎందుకు కొడతామనేది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.